టాప్ న్యూస్. టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ లో ఆయన మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ అంజలి ఘటించారు. తెల్లవారుజాము నుంచే ఘాట్ వద్దకు చేరుకుని తాతను స్మరించుకున్నారు. వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు టీడీపీ నేతలు నివాళులర్పించారు. నగరంలోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుమారులు నందమూరి బాలకృష్ణ, నందమూరి రామకృష్ణ, టీడీపీ సీనియర్ నేత బక్కన నరసింహులు తదితరులు అంజలి ఘటించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ఎన్టీఆర్ సేవలను కొనియాడారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఆయన 101వ ఈ జయంతిని పురస్కరించుకొని మరి అందరూ కుటుంబ సభ్యులైతేనేమి పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఆయనకి ఘన నివాళులు అర్పించడానికి ఎన్టీఆర్ ఒక శక్తి. ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు మాత్రమే కాదు, అంటే ఏంటంటే నటనాన్ని ఆయన ఇల్లే ఒక నటనాలయం, అందులో ఆయన ఒక నటరాజు నరసింహుడు. ఈ అంటే తారామండలంలో తారక ధ్రువ తారకుడు, ఆరంటే రాజర్షు రాజర్షి రారాజు రాజకీయ ధురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడే. అలాగే ఆయన మొత్తం మొదటి నుంచి కూడా చూస్తే ఆయన జీవిత ప్రస్థానం ఒక మామూలు రైతు కుటుంబంలో పుట్టి అలాగే ఎన్ని ముందు అవకాశం వచ్చినా కూడా కాదు అని ముందు చదువుకే ప్రాధాన్యత ఇచ్చి ఆయన చదువు పూర్తి చేసుకున్నాక మరి చలనచిత్ర ప్రమేశంలోకి అడుగుపెట్టడం జరిగింది. అదే ఇక ఆయన చలనచిత్ర రంగంలో ఆయన ప్రస్థానం గురించి చెప్పనవసరం లేదు. ఎన్టీఆర్ అంటే ఒక నటనకు నిర్వచనం, ఎన్టీఆర్ అంటే ఒక నవరసాలకు ఒక అలంకారం, ఎన్టీఆర్ అంటే నటనకు ఒక విశ్వవిద్యాలయం. తర్వాత ఆయన ఈ రాజకీయ రంగ చలనచిత్ర చలనచిత్ర పరిశ్రమలో మకుటలేని మహారాజుగా ఉన్నప్పుడే ఆయన ఈ చలనచిత్ర పరిశ్రమ నుంచి నిష్క్రమించి ఇటు రాజకీయ రంగ ప్రస్థానం చేయడం జరిగింది. నాగర్ కర్నూలు జిల్లా చిన్నంబావ మండలం లక్ష్మీపల్లిలో ఇటీవల జరిగిన బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి హత్యపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. వారం రోజుల్లోగా న్యాయం జరగకపోతే రాష్ట వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. హత్య జరిగి 4 రోజులైనా ఇంతవరకు నిందితులను కనీసం పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారణ చేయలేదని, తమకు స్థానిక పోలీసు అధికారులపై నమ్మకం పోయిందని స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం శ్రీధర్ రెడ్డి తండ్రి శేఖర్ రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రవీణ్ కుమార్, డీజీపీ రవిగుప్తాకు వినతి పత్రం సమర్పించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పడావు పడిన తెలంగాణను కేసీఆర్ సస్యశ్యామలం చేస్తే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు రక్తపుటేరులు పారిస్తూ మనుషులను చంపుతున్నారని విమర్శించారు. హత్యకు గురైన శ్రీధర్ రెడ్డి ఎంతో అమాయకుడు, మృదు స్వభావి అని, అలాంటి వ్యక్తిని నిద్రపోతుంటే అత్యంత దారుణంగా గొడ్డలతో నరికి హత్య చేశారని అన్నారు.
రేపు పొద్దున మాకు ఈ వారం రోజుల లోపల ఈ కేసులో న్యాయం జరగకపోతే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన దిగుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. తెలంగాణ డీజీపీ శ్రీ రవిగుప్తా గారిని నేను, అదేవిధంగా మరి కొల్లాపూర్ ఎక్స్ఎమ్ఎల్ఏ శ్రీ వీరం హర్షవర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా అభిలాష్రావు గారు, అలాగే మరి ఎంపీపీ సోమేశ్వరమ్మ గారు, అలాగే మరి జడ్పీటీసీ వెంకటరామమ్మ గారు, మరి ముఖ్యంగా ఈ ఫోటో చూడండి మిత్రులారా, ఒక్కసారి ఒక అమాయకుడు మృదు స్వభావి పేద ప్రజల కోసం నిరంతరం పనిచేసిన వ్యక్తి, 52 సంవత్సరాలు ఉన్న వ్యక్తి, లక్ష్మీపల్లిలో గత 4 రోజుల క్రితం చిన్నంబావి మండలం ఘోరంగా హత్యకు గురైన వ్యక్తి, ఆ శ్రీధర్ రెడ్డి గారి నాన్నగారు శేఖర్ రెడ్డి గారు, బొడ్డు శేఖర్ రెడ్డి గారు కూడా ఇవాళ డీజీపీ గారి దగ్గరికి వచ్చారు. వారు డీజీపీ గారితో తన బాధంతా కూడా వెలబుచ్చుకున్నారు. మిత్రులారా, మీరు గమనించాలి, తెలంగాణ ప్రజలు కూడా గమనించాలి, హత్య జరిగి 4 రోజులైతుంది ఇప్పటి వరకు. హత్య జరిగిన రోజు ఉదయం శేఖర్ రెడ్డి గారు తన కొడుకు పోయిన దుఃఖంలో ఆయన పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏమని, నా కొడుకు మీద ఎలాంటి కేసులు లేవు, ఎలాంటి గ్రామంలో కక్షలు కార్పణ్యాలు లేవు, ఎలాంటి విద్వేషాలు లేవు, నా కొడుకు నిద్రపోతుంటే గొడ్డళ్లతో నరికి చంపారు, నా కొడుకు హత్యకు కారణం జూపల్లి కృష్ణారావు మినిస్టర్ ఎక్సైజ్ వాళ్ళ మనుషులే అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇస్తే మరి స్థానిక చిన్నంబావి ఎస్ఐ గారు ఆ కంప్లైంట్లో జూపల్లి కృష్ణారావు గారి పేరు తీసేయండి అని చెప్పి ఈయనను బలవంతంగా ఆ పేరు తీసేయించి మిగతా వాళ్ళ పేర్లు రాశారు. ఆ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత మీరు 4 రోజులైంది, ఇది మామూలు స్వాభావిక మరణం కాదు, ఇది సహజ మరణం కాదు, ఇది ఒక ఘోరమైన హత్య, కోల్డ్ బ్లడెడ్ మర్డర్. సో ఈ హత్యలో 4 రోజులైనా పోలీసులు మంత్రి జూపల్లి కృష్ణారావును కానీ వాళ్ళ అనుచరులను కానీ, లేకపోతే ఈ ఎఫ్ఐఆర్లో ఉన్న ప్రధాన నిందితుడు కృష్ణప్రసాద్, అదేవిధంగా 2వ ప్రధాన నిందితుడు మహేష్, మరి ఇతర అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఒక్కరిని కూడా పోలీస్ స్టేషన్కు పిలిపించి ప్రశ్నించిన దాఖలాలు లేవు. మేము ఇంటరాగేషన్ అంటలేము, ప్రశ్నించిన దాఖలాలు కూడా లేవు. మేము 3rd డిగ్రీ పెట్టమనో, టార్చర్ పెట్టమనో మేము అంటలేము. వాళ్ళని కనీసం ప్రశ్నించిన దాఖలాలు కూడా లేవు. పైగా మీరు చూస్తే జూపల్లి కృష్ణారావు అంత సీనియర్ మినిస్టర్ అయ్యుండి కూడా ఎలాంటి దయా దాక్షిణాలు లేకుండా, ఎలాంటి ఏపీలో ఈసీ దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. పోలీసు అధికారులు కూడా బరి తెగించి ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ సందర్భంగా హింస జరుగుతోందని తెలిసినా పోలీసులు పట్టించుకోలేదని కామెంట్స్ చేశారు. కాగా పేర్ని నాని ఆదివారం మీడియాతో మాట్లాడుతూ పోలీసు అధికారులు బరి తెగించి ప్రవర్తిస్తున్నారు, టీడీపీ నేతలు హత్య యత్నం చేస్తే వారిపై కేసులు పెట్టారు, పోలీసులు ఏకపక్షంగా వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపైనే కేసులు పెడుతున్నారు, అసలు ముద్దాయిని వదిలేసి తప్పు చేయని వారిపై కేసులు పెడుతున్నారు, హింస జరిగిన తర్వాత కూడా పోలీసులు సరిగా స్పందించలేదు, హింస జరుగుతోందని తెలిసినా పోలీసులు పట్టించుకోలేదని తెలిపారు. ఎంత సౌమ్యుడో మనకు తెలుసు, ఆ డాక్టర్ మీద కేసులు పెడతారు, అలాగే ఆ డాక్టర్ మీద హత్యాయత్నం కేసు పెడతారు, అలాగే ఆ డాక్టర్కి ప్రత్యర్థిగా ఉన్నటువంటి అరవింద్ బాబు అని అతని ఇంట్లో బాంబులు దొరుకుతాయి, కత్తులు దొరుకుతాయి, కానీ అతను అరెస్టు చేయరు. సాక్షాత్తు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు దొరకపోతే, దురదృష్టవశాత్తు వాళ్ళ మామగారు దొరికితే, వాళ్ళ మామగారిని హత్యాయత్నం చేస్తే దాని మీద కూడా ఎవరిని ఇంతవరకు అరెస్ట్ చేయరు. వాళ్ళు కొత్త అల్లుళ్ళలాగా ఊళ్ళో తిరుగుతూ ఉంటారు, పోలీసులు ఏం మాట్లాడరు. మరి సౌమ్యుడు అనేటువంటి డాక్టర్ని ఏమో వేటాడి వెంటాడే పరిస్థితులు ఉంటే చివరికి కోర్టుకు వెళ్ళి కోర్టు నుంచి రక్షణ తెచ్చుకోవాల్సినటువంటి దయనీయమైన పరిస్థితులు ఇవాళ అక్కడ పోలీసులు సృష్టించినటువంటి మనం చూస్తున్నాం. ఏ రకంగా బరి తెగించే రకంగా ముద్దాయిలను వదిలేయటం, ముద్దాయిలు కాయల వల్లనేమో ఏదో ఒక తప్పుడు కేసుల్లో ఇరికించడం, ఇలా ఉంటే అసలు పల్నాడు సంగతి చూసుకుందాం మనం.
ఈ పల్నాడంతా కూడా ఎంత అంటే అది ప్రజాస్వామ్యమా? మనం ప్రజాస్వామ్య రాష్ట్రంలో ఉన్నామా లేవా? అసలు పోలీసు సినిమాల్లో చూపించినట్టుగా ఇంత బరిదెగింపు ఉంటుందా అనేది మనం చూస్తే, 13వ తారీఖున పాల్వాయి గేటు అనేటువంటి పోలింగ్ స్టేషన్ దగ్గరలో, ఆ ఊరిలో తెలుగుదేశం డామినేషన్ ఎక్కువ, ఆ ఊరు మెజారిటీ చంద్రబాబు నాయుడు కులస్తులు, అది అందరికీ తెలిసిన సత్యం. దానికోసం అని చెప్పిన ఎమ్మెల్యే ముందే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పలు దఫాలుగా ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, ఐజీ గారికి, డీజీపీ గారికి, ఎలక్షన్ కమిషన్కి అందరికీ కూడా పిటిషన్లు సమర్పించిన అయ్యా, మా చర్యల్లో మరీ ప్రత్యేకించి ఏ ప్రాంతాల్లో, దాంట్లో పాల్వాయి గేటు తదితర ప్రాంతాల్లో, కారంచేడు మండలంలో, కారంపూడి మండలంలో, అలాగే రెండచింతల మండలంలో ఎంత భయానక వాతావరణం జరగబోతోంది అని ప్రెడిక్ట్ చేస్తూ కూడా ఆయన పోలీసులకు పిటిషన్లు ఇవ్వటం జరిగింది. అయినప్పటికీ కూడా పోలీసులు నిమ్మక నీరెత్తునటువంటి పరిస్థితి. ఈ 13వ తారీఖున పాల్వాయి గేటు దగ్గర దళితుల్ని కానీ, వెనుకబడిన కులాలను కానీ, ముస్లింలను కానీ, వాళ్ళందరినీ కూడా ఓటింగ్కి రానివ్వకుండా పోలింగ్ స్టేషన్ బయట దౌర్జన్యకాండ సృష్టిస్తుంటే, అక్కడ ఆ వీడియోల్లో ఆల్రెడీ ఇప్పటికే చాలామంది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వీడియోలు ప్లే చేశారు. ఆ వీడియోలో పాల్వాయి గేటు బయట జరిగినటువంటి విధ్వంసకాండలో అక్కడ పోలీస్ ఇన్నోవా ఉంటుంది. ఆ పోలీస్ ఇన్నోవా ఏసీపీ సుప్రజ, గుంటూరు ఏసీపీ సుప్రజ గారి ఇన్నోవా అది. ఆవిడ అక్కడే ఆ సంఘటనలో ఉంటారు, ఆవిడ ఎవరిని కూడా చెదరగొట్టరు. మరి పోలీసులు గాల్లోకి ఫైరింగ్ జరపరు, లాఠీఛార్జ్ చేయరు. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓటింగ్కి రాకుండా బీభత్సం సృష్టించిన పరిస్థితి టీడీపీ వాళ్ళు చేస్తే, పోలీసులు ఏమాత్రం కూడా యాక్షన్ లేకపోగా టీడీపీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పనులు కానీ, ఓటర్స్ని కానీ కర్రలతో, రాడ్డులతో తరిమి తరిమి కొట్టినా కూడా పోలీసులు అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్షంగా వీడియోల్లో సుప్రజ అనేటువంటి పోలీస్ అధికారి కారు కూడా అక్కడే ఉంటుంది ఆ వీడియోలో. కానీ ఒక్క పోలీసు ఫైరింగ్ గాల్లో కాల్పులు కానీ. మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ దేశానికి చేసిన సేవలను, ఆయన త్యాగాన్ని తగ్గించేందుకు కొన్ని దుష్టశక్తులు కుట్రపన్నాయని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. దేశంలో వ్యవసాయం, పారిశ్రామిక అభివృద్ది జరిగిందంటే అది నెహ్రూ హయాంలోనే అని చెప్పారు. నెహ్రూ వర్ధంతి సందర్భంగా సోమవారం హైదరాబాద్ నాంపల్లిలోని ఇందిరాభవన్లో పీసీసీ మేధావుల సెల్ చైర్మన్ శ్యామ్ మోహన్ ఆధ్వర్యంలో నెహ్రూ ఇండియా డెమోక్రసీ అనే అంశంపై సెమినార్ జరిగింది. దీనికి కాంగ్రెస్ ఎమ్మెల్సీలు జీవన్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, సెంట్రల్ యూనివర్సిటీ మాజీ వీసీ రాజేష్ హర్షి, పార్టీ నేతలు నేరెళ్ల శారద, బెల్లయ్య నాయక్ తో పాటు పలువురు కాంగ్రెస్, దాని అనుబంధ సంఘాల నాయకులు హాజరయ్యారు. ఆర్థిక వెనుకబడటానికి గురవుతున్నటువంటి ఒక రిజర్వేషన్ కేటగిరీ వీళ్ళు వాళ్ళతో పోటీ పడగలుగుతారే? వీరు మన సెలక్షన్ జరిగినాయి, మన జరిగిన సెలక్షన్ యుటేక్ స్టేట్ సెలక్షన్ అండ్ ఎడ్యుకేషన్ సీట్స్ కేటాయింపు. ఈడబ్ల్యూ సీట్ వస్తుంది, రిజర్వేషన్ కేటగిరీ సీట్ రాదు. ఈడబ్ల్యూ సెలక్షన్ వస్తుంది, నీకు రిజర్వేషన్ కేటగిరీ ఎంపీ కాదు. దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఏ విధంగా దళితులు, ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలు ఏదైతుందో, వాళ్ళ హక్కులు ఇవాళ ఏదైతుందో, ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఒక వివక్షతతోని వాళ్ళ అవకాశాలను, వాళ్ళ హక్కులను కలరాస్తుందని చెప్పంటున్నా. నేను ఈ వాస్తవం గ్రహించాలని చెప్పంటున్నా. మీ ఓట్ల రాజకీయం పక్కన పెట్టండి, మీ ఓట్ల రాజకీయం పక్కన పెట్టండి. దయచేసి ఏదైతుందో, సమాజంలో ఉన్నటువంటి ఒక నిరుపేద వర్గాలు భావిస్తే, లెట్ ఎస్సీ ఎస్టీ బీసీ ఆల్సో బి అలౌడ్ టు కాంపీట్ ఇన్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్. ఈ ఇదేదైతే ఉంది, ఇక్కడ ఏమన్నా సార్ ఈ పదం తొలగించండి. ది పర్సన్ బిలాంగింగ్ టు ఈడబ్ల్యూఎస్ హూ ఆర్ నాట్ కవర్డ్ అండర్ స్కీమ్ ఆఫ్ రిజర్వేషన్ ఫర్ ఎస్టీ అండ్ ఓబీసీస్ హూ ఆర్ నాట్ కవర్డ్ అని తీసేయండి. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ అండర్ స్కీమ్ ఆఫ్ రిజర్వేషన్ కాడ ఈ హూ ఆర్ నాట్ కవర్డ్ అని తీసేయండి. అందరికి అవకాశం కల్పించండి.
అట్ ది సేమ్ టైం బీజేపీ దయచేసి ఈయనైనా మత విద్వేషాలు తెచ్చుకుంటే ప్రసంగాలు చేయకండి. మీ ద్వంద్వ నీతి అంటారు కదా, ద్వంద్వ నీతి అంటారు కదా, రెండు నాలుగులు దూరి అంటారు కదా, బీజేపీ రెండు నాలుగులు దూరిని విడనాడండి. బీజేపీ రెండు నాలుగులు దూరిని విడనాడండి. మీరేదైతే ఉన్నదో ముస్లింలను ఏదైతే విడదీసి మాట్లాడకండి. ఒకవైపు ఏది ఈడబ్ల్యూఎస్ లో ఏదైతే ఉందో మీరే హిందువులతో సమానంగా వాళ్ళు చూస్తున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీలను వాళ్ళ హక్కులను కాలరాస్తూ, ఎస్సీ ఎస్టీ బీసీల హక్కులను కాలరాస్తూ, వాళ్ళు హిందువులు కాదా? ఎస్సీలు ఎస్టీలు హిందువులు కాదా? బీసీలు హిందువులు కాదా? వైఆర్ మీరు ఎందుకు వాళ్ళను వాళ్ళ హక్కుల నుండి తొలగింపజేస్తుండ్రు? వైఆర్ కీపింగ్ అవే దేమ్ ఫ్రమ్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్. వైఆర్ కీపింగ్ దేమ్ అవే ఫ్రమ్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అంటే ఏంటి? దళితులు పుట్టడమే వాళ్ళు చేసిన తప్ప, దళితులు పుట్టడే వాళ్ళు చేసే పాపమా? బలహీన వర్గాల వాళ్ళు పుట్టడే వాళ్ళు చేసే తప్ప, బలహీన వర్గాల వాళ్ళు పుట్టడే వాళ్ళు చేసే పాపమా? గిరిజనులు పుట్టడం వాళ్ళు చేసి తప్ప, వాళ్ళకి ఎందుకు మీరు ఈడబ్ల్యూ రిజర్వేషన్ లో అవకాశాలు కల్పిస్తలేరు అని చెప్పి అంటున్నా. ఈడబ్ల్యూ రిజర్వేషన్ షెల్ బి ఓపెన్ ఫర్ ఆల్ సెక్షన్ ఆఫ్ ది సొసైటీ, ఫర్ ఆల్ కేటగిరీ, ఫర్ ఆల్ క్యాస్ట్, హూఎవర్ దే ఆర్. మీరు ఎకనామికల్ బ్యాక్వర్డ్ అనుకున్నప్పుడు ఏదైతుందో లెట్ ఆల్ బి అలోన్. అంతేగాని ఈ 75% జనాభాను తొలగించేసి కేవలం సోమ్ డిస్టిలరీస్ కంపెనీ ద్వారా తెలంగాణలో కొత్త బీర్ కంపెనీని తీసుకొస్తారని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె కృష్ణాంత్ ఆరోపించారు. మద్యం తయారీ కంపెనీ సోమ్ డిస్టిలరీ సంస్థకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లుగా ప్రచారం సాగుతోంది. ఈ అంశంపై సోమవారం కృష్ణాంత్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో కొత్త మద్యం బ్రాండ్లకు అనుమతి ఇవ్వలేదని మంత్రి జూపల్లి కృష్ణారావు అంటున్నారని, కానీ ఆయన మాటలు అబద్దమని తేలిపోయాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం అనుమతించిన సోమ్ డిక్షనరీస్ లో కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ అవినీతికి పాల్పడ్డారని, ఇందుకు సంబంధించి గతంలో కేసు నడిచిందన్నారు. మధ్యప్రదేశ్ లో ఈ సంస్థను సీజ్ చేశారన్నారు. ఆ కంపెనీ మీద అనేక సార్లు రైడ్ జరిగినట్లు తెలిపారు. 2013-14 25 లక్షలు, 2019 1.31 లక్షలు సోమ్ డిక్షనరీస్ కాంగ్రెస్ పార్టీకి విరాళాలు ఇచ్చిందన్నారు. కేసీఆర్ హయాంలో తెలంగాణలో అక్రమ మద్యానికి అడ్డుకట్ట వేస్తే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అక్రమ మద్యానికి తలుపులు తెరిచిందని ధ్వజమెత్తారు. దిగ్విజయ్ సింగ్ ముఖ్యమంత్రి గారి హోదాలో, ముఖ్యమంత్రి హోదాలో, మే గాడెస్ లక్ష్మీ కీప్ ఫిల్లింగ్ యువర్ చెస్ట్స్ బికాజ్ వీ ఆల్ హ్యావ్ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఇన్ దట్. ఇట్ ఈస్ అన్ ఓపెన్ సీక్రెట్ దట్ ద గ్రూప్ హ్యాస్ బికమ్ అ మేజర్ ఫైనాన్షియర్ ఆఫ్ పొలిటికల్ పార్టీ కాంగ్రెస్ డ్యూరింగ్ ఎలక్షన్ టైమ్. ఇది ఈ సోమ్ డిస్టిలరీ అనే సంస్థ యొక్క ఒక పార్టీకి వెళ్ళినప్పుడు దిగ్విజయ్ సింగ్ గారు, మీరు సంపాదించాలి, మీరు సంపాదించేది మా కోసమే, ఆ లక్ష్మీదేవత ఆశీస్సులు మీ డిస్టిలరీ గ్రూప్ వాళ్లకు, మీ సోమ్ డిస్టిలరీ గ్రూప్ వాళ్లకు ఉండాలి, మీరు డబ్బులు సంపాదించాలని. ఇది ఇండియా టుడే వాళ్ళు రాసిన ఆర్టికల్, మేము రాసిన స్క్రిప్ట్ కాదు. ఈ సోమ్ డిస్టిలరీ అండ్ దిగ్విజయ్ సింగ్ గారి మధ్య రిలేషన్షిప్ అన్నిటికంటే దారుణం ఏంటంటే, ఈ ఆర్టికల్ దైనిక్ భాస్కర్ హిందీ మీడియాలో వన్ ఆఫ్ ద పాపులర్ న్యూస్ పేపర్స్. మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అక్రమ మద్యం, కల్తీ మద్యం, కల్తీ సారా, గుడుంబ ఇట్లాంటివి ఉండకుండా కేసీఆర్ గారు ప్రభుత్వం చూసుకున్నది. మరి ఇవాళ ఇంత దాచిపెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చే ప్రయత్నం దీనికోసమేనా అని ఈ ఆర్టికల్ చూస్తే ఒక అనుమానం వస్తున్నది. దైనిక్ భాస్కర్లో సోమ్ డిస్టిలరీస్కే ఖులే మే బనే 20 స్పిరిట్ ఆర్ రిసీవర్ ట్యాంక్ సీల్, 2015 మే కార్వాయి కర్ సిర్ఫ్ 1 లాఖ్ కా జుర్మానా కియా థా అని అప్పుడిచ్చి, మురేనా మే జహరీలీ శరాబ్ సే హుయి 24 లోగో కే బాద్ మౌత్ కే బాద్ అఫ్సరో నే సోమ్ డిస్టిలరీస్ కే 20 స్పిరిట్ ఆర్ రిజర్వాయర్ ట్యాంక్ రిసీవర్ ట్యాంక్ సీల్ కర్ దియా హై. 24 మంది కల్తీ మన్ జైరీలా షరాబ్ తాగి చనిపోయిన తర్వాత ఈ సోమ్ డిస్టిలరీ అనే సంస్థను, వాళ్ళ ట్యాంకులను అక్కడ మధ్యప్రదేశ్ ప్రభుత్వం
సీజ్ చేయడం జరిగింది, అధికారులు సీజ్ చేయడం జరిగింది. అలాంటి అక్రమ మద్యం చేస్తున్న సంస్థను కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ, వాళ్లకు విరాళాలు వస్తున్నాయి కాబట్టి 135 లక్షలు, 25 లక్షల రూపాయలు పదే పదే ఎన్నికల కోసం వాళ్ళకు ఫండింగ్ వస్తున్నది కాబట్టి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం దొడ్డిదారిన ఎందుకు అంటున్నామంటే ఇక్కడున్న మీడియా ప్రశ్నించినా రాసినా కూడా దబాయించి, లేదు మీరు అట్లా రాస్తే, మీరు నిజాలు రాస్తే మీ మీద పరువు నష్టం దావా వేస్తాం, 100 కోట్లు అంటే భయపడిపోతాం కావచ్చు, అందుకే మీడియా రాయదు అని అనుకొని కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ మంత్రి అబద్ధాలు చెప్తూ ఇవాళ కొత్త బియర్ కంపెనీని ఇక్కడికి తీసుకొని వస్తున్నారు. ఎలాంటి బియర్ కంపెనీ? మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి మొదలై, కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మొదలై, అక్కడ కల్తీ మద్యం, దేశీదారు అని అంటారు, కంట్రీ లిక్కర్, ఎవ్వరు గూగుల్లో కొట్టినా సోమ్ డిస్టిలరీ కంట్రీ లిక్కర్ అని కొడితే మొత్తం కూడా డీటెయిల్స్ వస్తాయి. ఇవన్నీ కూడా ఇవ్వండి. ఈ ఫండ్స్ అనేటివి మేము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ద్వారా తీసుకోవడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో వెళ్తే ప్రతి సంవత్సరం ఈ మందు అమ్మే, ఈ బియర్ అమ్మే కంపెనీ ఎన్ని రూపాయలు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది అని స్పష్టంగా మీకు కనబడుతుంది. ఇది కాంగ్రెస్ పార్టీకి చాలా దగ్గరగా ఉన్న పత్రిక వైర్ అనే సంస్థ. వైర్ అనే సంస్థ వాళ్ళు కూడా రాసిన హెడ్డింగ్ చూడండి మీరు, సిసిఐ రేడ్స్ అసోసియేట్ ఆల్కహాల్స్ సోమ్ డిస్టిలరీస్. సోమ్ డిస్టిలరీ మీద రేడ్ జరిగింది. ఎందుకు అంటే ద ఇన్వెస్టిగేషన్ ఇస్ లుకింగ్ ఎట్ ప్రైస్ ఫిక్సింగ్ ఆఫ్ సో కాల్డ్ కంట్రీ లిక్కర్ ఆర్ లో ప్రైస్ లోకలీ మేడ్ ఆల్కహాల్. కంట్రీ లిక్కర్ అంటే ఏంది? గది మళ్ళా తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నది. మళ్ళా గుడుంబాలు, ఇట్లాంటి బియర్ కంపెనీలు, వీటిని మొదలుపెట్టే కుట్రలో భాగంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం గిందుకి. షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ అనుబంధ సంస్థ ఇండోసోల్ కంపెనీకి ప్రాజెక్టుల పేరుతో లక్షలాది ఎకరాలు కట్టబెట్టేందుకు జగన్ ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసిందని బీజేపీ నేత లంకా దినకర్ ఆరోపించారు. ప్రాజెక్టుల మాటున మెగా దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు. ఎన్నికల ఫలితాలు వచ్చే సమయంలోనూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దోపిడీ ఆపలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని అమరావతి నిర్మాణాన్ని అటకెక్కిన జగన్మోహన్ రెడ్డి గారు 2019 ముందు ఏదైతే సిఆర్డిఏ పరిధిలో అక్కడ అమరావతిని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో తెచ్చినటువంటి మెటీరియల్స్ కానీ ఎక్విప్మెంట్స్ కానీ వాటికి సంబంధించిన వాటిని అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాటిని చట్ట వ్యతిరేకంగా అక్కడి నుంచి తరలించి వాటిని సొమ్ము చేసుకొని వాటిని ఎటు తరలించారో ఆ డబ్బు ఎటు పోయిందో కూడా తెలియనటువంటి పరిస్థితి. గడిచిన 2 రోజులుగా చూసినట్లయితే మెగా ఇంజనీరింగ్ ద్వారా అండర్ గ్రౌండ్ కేబుల్స్ ఏవైతే అమరావతిలో వేయాలి అని 2019 ముందు అప్పుడు నాటి ప్రభుత్వం తెచ్చిందో ఆ కేబుల్ మొత్తాన్ని కూడా విశాఖపట్నానికి తరలిచ్చేస్తున్నారు. అక్కడి నుంచి వాళ్ళ గిడ్డంగుల్లోకి తరలించుకొని అక్కడి నుంచి ఎటు అమ్ముకొని ఆ డబ్బులు ఏ రూట్ నుంచి ఎవరి చెంతకు చేరుతాయో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఎన్నికలు పూర్తయ్యి ఫలితాలు వచ్చే మధ్యలో ఇంత దుస్సాహసానికి ఒడిగట్టారంటే అవినీతి ఏ విధంగా పెచ్చరిల్లింది ఈ రాష్ట్రంలో? ఇప్పటికే మెగా ఇంజనీరింగ్ కంపెనీని ఒకసారి గమనించినట్లయితే వెలుగొండ ప్రాజెక్టును అప్పచెప్పారు, అటకెక్కించారు, పోలవరాన్ని రివర్స్ టెండరింగ్ అని తీసుకొచ్చి పెట్టారు, సర్వనాశనం చేశారు. అలాగే హైడ్రో పవర్ ప్రాజెక్టు ఏదైతే వారికి ఇచ్చారో దాన్ని పూర్తి చేయడంలో సకాలంలో విఫలమయ్యి సమయాన్ని ఇంకా నిర్ణీత సమయాన్ని దాటి ఎక్స్టెన్షన్ కడిగితే కేంద్ర ప్రభుత్వం కానీ పవర్ పర్చేజ్ పీపీఏ పోలవరం ప్రాజెక్టు దాటి కానీ అప్రూవల్ ఇవ్వలేదు. ఒకవేళ ఆ అప్రూవల్ కనిపిస్తే దాదాపు 1415 కోట్ల వరకు ఆయాచిత లబ్ధి చేకూర్చాలి ఈ యొక్క మెగా కంపెనీకి అని జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి పన్నాగం. ఇక ఇటువంటి కంపెనీ ఇవాళ చూస్తే కేబుల్ని ఈ విధంగా దొంగచాటుగా తీసుకెళ్ళిపోవటము, ఈ విధంగా అమరావతి ఏదైతే నిర్మాణానికి కట్టుబడి ఉంది ఎన్డీఏ ప్రభుత్వం 2024 జూన్ 4 తర్వాత అని చెప్పారో, ఆ వాస్తవాన్ని తెలిసిన తర్వాత ఇంత దుస్సాహసానికి ఒడిగడుతున్నారంటే వీళ్ళు చేస్తున్నటువంటి దోపిడీ ఏ విధంగా అనేది ఒకసారి చూడవచ్చు. అలాగే విద్యుత్ శాఖను ఒకసారి చూసినట్లయితే చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో విద్యుత్ శాఖని తీసుకెళ్ళిపోయారు. మీరు ట్రాన్స్ఫార్మర్ దగ్గర నుంచి ఎలక్ట్రిసిటీ మీటర్స్ దగ్గర నుంచి జరిగినటువంటి అవినీతి
షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ విశ్వేశ్వరరెడ్డి గారిని అడ్డుపెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాచుకొని వేలాది కోట్ల రూపాయలని ప్రభుత్వ ధనాన్ని దోచేశారు. అలాగే పవర్ ప్రాజెక్టులు ఏదైతే ఉందో వాటి ఇదే ఇండోసెల్ అనేటటువంటి కంపెనీస్, షిరిడీ సాయి, ఈ రెండు కూడా విశ్వేశ్వరరెడ్డి ప్రమోటర్గా ఉన్నటువంటి కంపెనీస్ లక్షలాది ఎకరాలని కట్టబెట్టి దారాదత్తం చేసేటటువంటి ప్రయత్నం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తను లిక్కర్ మాఫియా ద్వారా, శాండ్ మాఫియా ద్వారా దోచుకున్నటువంటి ధనాన్ని తీసుకొచ్చి ఈ కంపెనీలో పెట్టుబడులు పెట్టడం, వీటి ద్వారా భవిష్యత్తులో వీటికి ఏదైతే అలకేట్ చేసిన పవర్ ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా అంతర్జాతీయ విపణన, అంతర్జాతీయ మార్కెట్లో అత్యధిక ధరల్లో అమ్మేసుకోవటం, భూముల్ని చౌకకు కట్టుబెట్టడం ద్వారా ఆ భూముల ధరలను కూడా ఎక్కువగా చూపించి భవిష్యత్తులో విదేశీ కంపెనీల నుంచి డబ్బుల్ని దోచుకోవటం, ఈ విధమైనటువంటి ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. కాబట్టి రాబోయే ప్రభుత్వము స్పష్టంగా ఈ మెగా ఇంజనీరింగ్ మీద, షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ మీద, అదేవిధంగా ఇండోసోల్ మీద ఒక కన్ను వేసి వీరి చేసినటువంటి దాష్టికాల మీద విచారణ జరిపించి ఈ అవినీతి ఏదైతే జరిగిందో ఆ మొత్తం ధనాన్ని కూడా రికవరీ చేయాలి, ఈ సంస్థలు కేటాయించినటువంటి ఏ అయితే ప్రాజెక్టులు ఉన్నాయో రద్దు చేసి సహేతుకమైనటువంటి మంచి పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో ఇటువంటి అవినీతికి తావు లేకుండా ఉండేటటువంటి ఒక మంచి పారిశ్రామికవేత్తలను, మంచి పారిశ్రామికవేత్తలు తీసుకొచ్చి ఈ ప్రాజెక్టులే కాకుండా ఇంకా పారిశ్రామిక ప్రభుత్వం మిగతా ప్రాజెక్టులు కూడా ముందుకు తీసుకెళ్లాలని మేము అభ్యర్థిస్తున్నాం. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. సోమవారం కావడంతో రాహుకాల సమయంలో రాహుకేత సర్పదోష నివారణ పూజలు చేయించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. స్వామి అమ్మవారులను దర్శించుకునేందుకు క్యూలైన్లలో వారులు తీరారు. రద్దీకి అనుగుణంగా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేగంగా దర్శనం చేసుకునేలా చర్యలు చేపట్టారు.